బీజేపీ జనసేన పొత్తు కొత్తగా ఒక షాక్ ఇచ్చే అంశం ఏం కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకి. ఆల్రెడీ ముందు నుంచి ఊహించిందే. ఎప్పుడైతే హస్తిన పర్యటనలు చేయడం మొదలుపెట్టారో, ఢిల్లీలో రోజులు తరబడి అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూశారో కేంద్ర ప్రభుత్వంతో, ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతుంది అనే ఒక ప్రచారం జరిగింది. ఒకనొక టైంలో వైసీపీ త్వరలో జనసేన విలీనం కాబోతుంది బీజేపీలో అని కూడా ప్రచారం చేసింది. అయితే ఇవన్నీ ఒక రకంగా అధికార పార్టీకి పెద్ద షాక్ ఇచ్చే అంశాలు ఏం కాదు. దాని మీద వాళ్ళు ప్రస్తావించి, దాని మీద చర్చించి, దాని మీద తర్జన భర్జన అయిపోయే పరిస్థితి కూడా అక్కడ వైసీపీలో పెద్దగా ఏం కనిపించట్లేదు. అయితే ఈ పొత్తు అంశం మీద, అయితే ఈ పొత్తుకు సంబంధించి, ఈ పొత్తు సమయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ మీద, అలాగే ఈ 7 నెలల ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఏ వ్యాఖ్యలు అయితే చేశారో దాని మీద మాత్రం అంబటి రాంబాబు స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీలో కీలక నేత, ఆయన స్పందించారు. అంటే ఆయన కూడా సేమ్ ఇదే చెప్పడం జరిగింది. పొత్తుకు సంబంధించి ఊహించిందే, దాని మీద మేము పెద్దగా ఏం మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే మా 7 నెలల పాలనను విమర్శించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, దాని మీద మాత్రమే మేము మాట్లాడబోతున్నాం. 7 నెలల్లో అందించిన సంక్షేమ పథకాలు, అద్భుతమైన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించడం అంటే అదా పాలన విఫలమైనట్టు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఈదుతాను అంటే మాకేంటి నష్టం అని చెప్పి ఆయన ప్రశ్నించారు ప్రధానంగా. అంటే ఈ మాట వెనక ఆంతర్యం ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీతో కలిసి నడవడం వల్ల మాకు వచ్చిన నష్టం ఏం లేదు, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కే నష్టం. గతంలో ఒక సీటు సాధించుకుంది, ఇప్పుడు ఆ ఒక్క సీటు కోల్పోవడం తప్ప అంతకు మించి ఏమీ లేదు అనేది ఇండైరెక్ట్గా ఆయన మాటల సారాంశం. అయితే రాజకీయాల్లో వ్యక్తిగతంగా స్థిరత్వం లేని వ్యక్తి జనసేన పార్టీ పెట్టాడు. ఒక్కో లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదివితే ఒక విధంగా భావజాలం అనిపిస్తుంది, మరి ఆయనకు ఒక్కో విధంగా అనిపించడంలో తప్పు లేదు అనేది ఒక ఘాటైన విమర్శ. ఈ విమర్శ వెనక ఆంతర్యం ఏంటనేది ఒకసారి ఆలోచిస్తే, వ్యక్తిగతంగా చాలా టార్గెట్ చేసి విమర్శించారని అనుకోవాలి. ఆ విమర్శించే అవకాశం పవన్ కళ్యాణ్ ఇచ్చారు అని కూడా అనుకోవాలి. ఈ సందర్భంగా ఒకవేళ ఆయన పొత్తు అనేది పెట్టుకోలేకపోతే ఇవన్నీ జరిగి ఉండేది కాదు. ఓకే, రాజకీయంగా పార్టీ పరంగా పొత్తు పెట్టుకోవడం అనేది ఆయన వ్యక్తిగత అంశం. పార్టీ అధినాయకుడికి తన పార్టీని ఏం చేయాలి, పొత్తు పెట్టుకోవాలా, విలీనం చేయాలా, కలిసి ముందుకెళ్లాలా, కలిపేయాలా అనేది ఆయన నిర్ణయం. దాన్ని ఎవరూ తప్పుపట్టరు, ఏ పార్టీ తప్పుపట్టదు. కాకపోతే రాజకీయాల్లో విమర్శలు అనేది సరామామూలుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విమర్శల స్థాయి పెరిగినప్పుడు కొన్ని పదునైన మాటలు ఒక 4-5 రకాల అర్థాలు వచ్చేలా సంధిస్తూ ఉంటారు. అందులోకి అటువంటి మాటలు సంధించడంలో అంబటి రాంబాబు గారు చాలా దిట్ట కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన అదే మాట్లాడారు. యాజ్ యూజువల్గా పాచిపోయిన లడ్డూల గురించి, అంటే ఒకప్పుడు ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీ ఇస్తారన్నప్పుడు పాచిపోయిన లడ్డూలు మాకు ఇస్తారా అని చెప్పి దుమ్ము దులిపేసిన భారతీయ జనతా పార్టీని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ అదే పార్టీతో జత కట్టడం, ఇదేంటి, దీనికి కూడా సమాధానం చెప్పాలి అన్నారు. అయితే 7 నెలల్లో ఆయన పాలన, 7 నెలల్లో వైసీపీ పాలన మీద చేసిన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా ఆయన తప్పుబడుతున్నారు. ప్రభుత్వం విఫలమైందా లేదంటే సఫలమైందా 7 నెలల్లో అనేది ప్రజలే నిర్ణయిస్తారు, వేచి చూడండి. అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి మీకే అర్థమవుతుంది అనేది ఇండైరెక్ట్గా ఆయన ఇచ్చిన కౌంటర్ అన్నమాట. మొత్తానికి ఈ కలయిక ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీకి మధ్య జరిగిన పొత్తు ఏదైతే ఉందో, ఆ పొత్తు ఎంతవరకు జనసేన కలిసి వస్తుందో లేదో తెలియదు, కానీ మిగిలిన పార్టీలకైతే పెద్ద నష్టం చేకూర్చే అంశం కాదు అనేది ప్రస్తుత రాజకీయాల సారాంశం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భారీగా ఆంధ్రప్రదేశ్లో భారీ విజయాలు సాధించేసిన పార్టీ కాదు, కేంద్రంలో అయితే అధికారంలో ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి అవసరమే భారతీయ జనతా పార్టీకి ఉంది అని అనుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలతో జనసేన మరింత అభివృద్ధి చెందితే గనక, పార్టీ మరింత బలోపేతం అయితే గనక, ఆ బలోపేతం జనసేనకి కలిసి వస్తుందా, భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తుందా? ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 2024లో ఈ 2 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే నిజంగా ఒక ఈ 2 పార్టీల కూటమి, ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో కూటమిల దెబ్బకి ఒక్కొక్క ప్రాంతంలో కుదేలేని సందర్భం ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక్కో రాష్ట్రంలో సక్సెస్ సాధించింది ఉంది, మొన్న జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. సో అలాంటి చరిత్రను ఏమన్నా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తిరగరాసే అవకాశం ఉంటుందా? నిజంగా అలా తిరగరాయాలంటే ఏ మేరకు కసరత్తు చేయాలి? 151 స్థానాలతో అధికారంలో ఉన్న
వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి అంటే, మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలి అంటే ఈ రెండు పార్టీల కూటమి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తారా? ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసింది మాకు భారతీయ జనతా పార్టీ అనే ఆలోచనలో ఉన్న ప్రజలు ఇప్పుడు మళ్ళీ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేనను అలాగే భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు గారు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.